రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రైవేట్ నర్సింగ్ హోం ప్రసూతి గదులను కలెక్టర్ ఆదేశాల మేరకు రీఓపెన్ చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు శుక్రవారం తెలిపారు. 100% ప్రసవాలు సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా మాత్రమే నిర్వహించిన వేములవాడలో గల అమృత నర్సింగ్ హోం, వాసుదేవ ఆసుపత్రి, సిరిసిల్లలోని సరియు ఆసుపత్రిలో ప్రసూతి గదులను కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సీజ్ చేసిన విషయం తెలిసిందే. తదనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు రీఓపెన్ చేశామని, మరోసారి 100% సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు కాకూడదని తెలిపారు. దవాఖానలో చర్యలు చేపట్టాలని, ప్రసవాలు యథావిధిగా కొనసాగుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు అన్నారు.